హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. ఈరోజు పార్ట్ టూ వీడియో చూపిస్తున్నామండి మీకు. అంటే మీకు నిన్న మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, రెడ్డి రాజుల పరిపాలన ప్రదర్శనశాలకు సంబంధించి పార్ట్ వన్ వీడియో నిన్న చూపించాము. ఇవాళ ఆ వీడియో కంటిన్యూషన్గా పార్ట్ టూ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో అంటే నిన్న చూడకుండా ఇవాళ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ముందు ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈ కంటిన్యూషన్ వీడియో అనేది మీకు క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన వీడియో అన్నమాట. మీకు చెప్పాను కదా మూడు ఫ్లోర్లు ఉన్నాయని, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోరు. ఇప్పుడు చూస్తుందంతా ఫస్ట్ ఫ్లోర్ది అన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్లో చక్కగా పూర్వకాలం నాటి కోటలు ఉన్నాయి కదా, వాటిని చూపించారు. అలాగే శిల్పాలు, ఆనాటి రాజుల యొక్క శిల్పాలను రాతితో చెక్కించి పెట్టి మనకి చూపించడం జరుగుతుంది. అలాగే ఆ రోజుల్లో నాణాలు అంటే 11వ శతాబ్దంలో ఎలాంటి నాణాలు ఉపయోగించారు, తర్వాత 12వ శతాబ్దంలో ఎలాంటి నాణాలు, ఏ రాజులు ఎలాంటి నైపుణ్యంతో వారి నాణ్యాలను చేయించుకొని ఉపయోగించారు, వాటి ప్రత్యేకత అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మనం చూడలేని ఎన్నో గొప్ప నాణాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఆ నాణాలతో వారి యొక్క గొప్పతనం, ఆ రోజుల్లో పూర్వం పరిపాలించిన రాజుల యొక్క గొప్పతనము ఆ నాణాల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ చూపించారు. 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు క్రీస్తు శకంలో నాణాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మనం తెలుసుకోవచ్చు. కొన్నేమో ఒరిజినల్గా నాణాలు ఎక్కడ పెట్టారు, కొన్నేమో ప్రింట్అవుట్ తీసి వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ పెట్టారు. సో మీరు కనుక ఇక్కడ వచ్చినట్లయితే డైరెక్ట్గా చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆ రోజుల్లో 2 రూపీస్ కాయిన్ ఎలా ఉంటుందో నేను జూమ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంది 1 రూపీ కాయిన్ అన్నమాట. ఇవి వచ్చేసి ఆ రోజులో వాడిన 1 రూపీ కాయిన్. వారు ఆ నాణం మీద వేసే ముద్రలు కూడా ఆ రాజు యొక్క గొప్పతనాన్ని, ఆ రాజ్యం యొక్క ప్రత్యేకతను తెలిపేలా ఉంటాయి. కొన్నేమో రాగితో చేసిన నాణంలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఓవరాల్ వ్యూ అండి. నేను ఆ ఫ్లోర్ని మొత్తం ఓవరాల్గా ఒక వ్యూ చూపించడం అనేది జరుగుతుంది. ఇలా ఉంటుంది ఆ ఫ్లోర్ మొత్తం, చాలా చక్కగా శిల్పాలతో, చిత్రాలతో చాలా అంటే చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అన్నమాట ఇది. ఓవరాల్గా ఒక లుక్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే కొండవీడుకు సంబంధించిన కొన్ని చిత్రపటాలు కూడా ఉన్నాయి. నెమ్మల భూరాజు అని కొండవీడుకు సంబంధించి, తర్వాత ఆ కట్టడాలు ఏమున్నాయి, తూర్పు వైపు ద్వారము అని, దక్షిణ వైపు ద్వారము అని, ఇలా రకరకాల కొండవీడు యొక్క ప్రత్యేకతను చూపించే విధంగా కొన్ని ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మన రెడ్డులు పరిపాలన టైంలో వారి యొక్క ప్రత్యేకమైన కట్టడాలు, అలాగే టెంపుల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా చూపించడం జరిగింది. ఇది ఆ రోజుల్లో కొండవీడు యొక్క చిత్రపటం అన్నమాట. అలాగే మనం ఎలిజబెత్ రాణి గారు ఒక రాజుకి బహుకరణ ఇచ్చారు అని చెప్పాము కదా, అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా చక్కగా పెద్దదిగా చేసి మనకి డిస్ప్లే చేశారు, చాలా బాగుంటుంది. బుడ్డ రెడ్డి రాజు అనే ఒక రాజుకి ఎలిజబెత్ రాణి గారు అలా ఒక బహుకరణ ఇవ్వడం అనేది జరిగింది.